వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. నేను ఆదిత్య. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. బాలికల దినోత్సవం సందర్భంగా న్యూ విజన్ స్కూల్ యాజమాన్యం కరెస్పాండెంట్ ఐలయ్య, ప్రిన్సిపల్ కరిష్మా వారి ఆధ్వర్యంలో పోలీసు యంత్రాంగం సహకారంతో సీసీఎక్స్ రోడ్లో ఉన్నటువంటి వాహనంలో పట్ల అవగాహన సదస్సు పిల్లల స్కిట్ ద్వారా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పోలీసు యంత్రాంగం మరియు వారి న్యూ విజన్ స్కూల్ ఉపాధ్యాయ బృందం హారిక, సంధ్య, లావణ్య, సాయి ప్రసన్న, శివకుమారి, ప్రియాంక, అనుష, ఉదయ కీర్తన, రమ, రుబీనా, స్రవంతి, రాజు తదితరులు పాల్గొన్నారు. As part of awareness program, we have created an awareness regarding traffic and safety measurements. Sir has given a valuable time for us to allocate all these things, and our students are here with the slogans and flashcards motivating each and every one, those who are not wearing a helmet or a seat belt, that you should be very careful, as your head is a part of main source. Even your family is waiting at your home. That part of you, our students came on road today to create an awareness program, and everybody have given their valuable time. Even our kids have given a motto with a rose flower, and their hand hand over their hand, and they are giving a slogan that please wear helmet and be safety. In these regards, we are very happy today. Little bit awareness we have created in every of them who have థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పూరా లోకల్ న్యూస్. యువర్ ఛాయిస్ ఫర్ లోకల్ వాయిస్. ఇవి వాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. పూరా లోకల్ మీకోసం మా ఛానల్. మీ జిల్లాకు, మీ మండలానికి, మీ గ్రామానికి, మీ ప్రాంతానికి, మీ వీధికి, మీ ఇంటికి, మీ వద్దకి, ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది. మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది. మీ గొంతుకని ప్రతి ఒక్కరికీ వినిపిస్తుంది. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్. యువర్ ఛాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్.